నిఖిల్ హీరోగా సినిమా వచ్చి 3 ఇయర్స్ అవుతుంది. అర్జున్ సుర్వరం అతని లాస్ట్ మూవీ. పెళ్ళి తర్వాత సినిమాలకి కొంచెం తక్కువ టైం కేటాయించిన నిఖిల్ ఇప్పుడు మళ్ళీ సినిమాలలోకి అడుగుపెట్టడం జరిగింది. ఇప్పుడు కార్తికేయ 2తో రాబోతున్నాడు. అయితే ఈ మూవీ వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక జూలై 22న ఈ చిత్రం థియేటర్లోకి రాబోతుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ మాత్రం పెంచేశారు. ఎక్కువగా ఈ సందర్భంగా ఈ మూవీ నుంచి ఓ ట్రైలర్ని విడుదల చేశారు. శంతను, ఇది నువ్వు ఆపలేని యాగం, నేను సమిధన మాత్రమే. ఆజ్యం అక్కడ మళ్ళీ మొదలైంది. ప్రాణత్యాగం చేసే తెగింపు ఉంటేనే దాన్ని పొందగలవు. అసలు కృష్ణుడేంటి? ఆయనే ఈ కథను నడిపించడం ఏంటి? విశ్వం ఒక పూసల దండి, ప్రతిదీ నీకు సంబంధమే, ప్రతిదీ నీ మీద ప్రభావమే అనే డైలాగ్స్తో ఓ ఈ చిన్నపాటి ట్రైలర్ అద్భుతంగా సాగింది. ఇక ఇందులో నిఖిల్ అనుపమ చేసిన యాక్షన్ సీక్వెన్స్లు, విజువల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయి. ఇక మొత్తానికి నిఖిల్ మరోసారి ఓ వినూత్న ప్రయోగంతో బాక్సాఫీస్ మీద దాడి చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక మొత్తానికి ఈ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్తో నిఖిల్ దేశమంతటా సత్తా చాటుతాడా లేదా అనేది తెలియనుంది. ఇక కృష్ణుడి టాపిక్, పైగా ద్వారకా రహస్యాలు అంటూ రాబోతున్న ఈ కార్తికేయ 2 చిత్రం ఇప్పటికే మంచి బజ్ని క్రియేట్ చేసుకుంది. ఇక అనుపమ కేర్ ముఖ్య పాత్రను పోషించడంతో నార్త్లోనూ ఆసక్తి పెంచుతుంది. ఎన్నో రోజుల తర్వాత, అంటే సంవత్సరాల తర్వాత నిఖిల్ సినిమా రావడంతో నిఖిల్ ఫ్యాన్స్కి పండుగనే చెప్పాలి.